మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ ని చూస్తూ 10 మందికి షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభి పాదాభివందనాలు. ఇకపోతే వార్తలేందో వాస్తవాలేందో చెప్పే ముందు ఇగో పెద్దలు, మాజీ మంత్రి నర్సిరెడ్డి గారు చనిపోయారు, వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని TS24 News పక్షాన కోరుకుందాం. ఇకపోతే వార్తలు తీసుకుంటే, వైద్య ఆరోగ్య శాఖపై సోమవారం రేవంత్ రెడ్డి దామోదర్ రాజనరసింహ రివ్యూ నిర్వహించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే, తెలంగాణ మీద సోయున్న ఎవరికైనా సరే, ముఖ్యంగా మిడకాయ మీద తలకాయనున్న ఎవరికైనా సరే రేవంత్ రెడ్డితోటి ఏం కాదని తెలుసు. కానీ మీడియా మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ రైట్ వల్లనో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఏంటంట, ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డ్ అని చెప్పేసి, మెడికల్ కాలేజీలు ఉన్న చోట నర్సింగ్, ఫిజియోథెరపీ అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు రాశారు, పెద్ద పెద్ద స్క్రిప్ట్ చదివారు. వాస్తవంగా ఇదంతా డ్రామా, ఒక మీడియా మేనేజ్మెంట్ తప్ప తెలంగాణలో వైద్య రంగంలో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి కానీ దామోదర్ రాజనరసింహ కానీ తెలియదు. వాళ్ళు రివీల్ చేసే శక్తి లేదు, దాన్ని ఖచ్చితంగా ఈ సమస్యల్ని పరిష్కరించే శక్తి వీళ్ళకి లేదు, అవగాహన కూడా లేదు. కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. దీనికి నేను ఒకటే సమాధానం చెప్పదలుచుకున్నా, ఏమంటుండు, వైద్య ఆరోగ్య శాఖను ఏదో వేస్తా అంటారు కదా, వీళ్ళు ఏం చేయరు, ఇది చూడు, ఇది చూస్తే మీకే అర్థమవుతుంది. కోవిడ్ సమయంలో పుణ్యానికి పనిచేశారా నర్సింగ్ అభ్యర్థులపై వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ రుసరుస. కోవిడ్ వారియర్లుగా తమ సేవలను వేటేజ్ ఇవ్వాలని కోరడంపై గుస్సా ఆయన ఇంట్లోకించి ఇచ్చినట్టుగా, అప్పుడు జీతం తీసుకున్నారుగా అంటూ వెటకారపు మాటలు. ఎవరి గురించి మాట్లాడుతారు తెలుసా, నర్సింగ్ వాళ్ళ మీద. ఏమంటుండు, కోవిడ్ వారియర్ గా ఆ కష్టకాలంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసినటువంటి ఆ ఉద్యోగుల మీద మీరు పుఖ్యానికే పనిచేసిరా అని చెప్పేసి వెటకారపు మాటలు మాట్లాడుతున్న దామోదర రాజనరసింహ మాటలు ఒక్కసారి గమనించండి. గీడ ఫోటోలు వాస్తవం ఏదో గిది, ఫోటోలకేమో గిది మిత్రులారా. అందుకే చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎట్లుంటది అంటే నోరుతో నవ్వి నొసలుతో వెక్కిరిచినట్టే ఉంటది వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్ గేమ్స్. ఇంకో డబుల్ స్టాండర్డ్ గేమ్ ఏందో చూపిస్తాయి చూడండి మిత్రులారా. హెటిరోకు భూములు లీజ్ రద్దు, ఆ ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలు తొలగించండి. ఇంకా ఏ సంస్థలకు గత సర్కార్ లీజులు ఇచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చిండు. స్వీట్ వార్నింగ్ ఎందుకో తెలుసా మిత్రులారా, వాళ్ళ తమ్ముడు కొండల్ రెడ్డి ఈ పాదసారథ్ దగ్గరికి వెళ్ళి సూట్ కేసు తేవడానికి స్వీట్ వార్నింగ్ తప్ప తెలంగాణ ప్రజలకి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాటల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఏదైనా ఉపయోగం జరగాలంటే కోట్లు వేస్తాయి. న్యాయస్థానాలు అందుకే ఉన్నాయి. అదోది లేచి ఈయన ధమ్కీలు ఇవ్వాలి, పైసలు తెచ్చుకోవాలి, ఇట్లా బాగా అలవాటు అయిపోయింది. దీనికి ఇంకొక చూడండి మిత్రులారా, ఒక్కసారి చూడండి. బీఆర్ఎస్ ను జనం మూసిలో పడేసిన కేటీఆర్ అహంకారం తగ్గలేదని చెప్పేసి అహంకారం మాటలు మాట్లాడుతుంది ఎవరో తెలుసా మిత్రులారా, ఒకసారి చూడండి. వీళ్ళ కథ, వీళ్ళ కార్ఖానా, తెలంగాణ ప్రజల చెమట చుక్కలకి వచ్చినటువంటి పైసలు తీసుకొని జీతాలుగా తీసుకున్న వాళ్ళు ఎవరు మీకు తెలవాలి కదా, ఈయననే. అహంకారంతో మాట్లాడితే ఊరుకోము, కేటీఆర్ కు మల్లు రవి హెచ్చరిక, కేటీఆర్ నియంతలా మాట్లాడుతున్నాడని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి మాట్లాడారు. మల్లు రవి గారికి నేను సూటిగా అడుగుతున్నా, తెలంగాణ ప్రజల డబ్బుల నుంచి వచ్చినవి, పన్నుల రూపంలో నువ్వు జీతం తీసుకుంటున్నావు, నువ్వు తెలంగాణ ప్రజల జీతగానివి, నువ్వేం చేయాలి, రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధిగా ఢిల్లీలో తెలంగాణ పరపతి వంచే పనిచేయాలి. అదో వదిలేసి ఏం చేస్తున్నావు అంటే రేవంత్ రెడ్డికి జీతగాని లెక్క కేసీఆర్ ను కేటీఆర్ తిట్టడం కోసం నువ్వు పనిచేస్తున్నావు, ఇది పద్ధతి కాదు మల్లు రవి గారు. నీకేమన్నా ఇజ్జతు నిజాయితీ సోయి ఉంటే దీనికి రాజీనామా చేసి వచ్చి బయట రాజకీయం చేయి, కానీ తెలంగాణ ప్రజల కష్టం నుంచి వచ్చే పైసలు తీసుకొని జీతం లెక్క తీసుకొని కేసీఆర్ మీద కేటీఆర్ మీద కామెంట్ చేస్తానని నీ మూర్ఖత్వాన్ని తప్ప ఇంకో దానికి ప్రతీక కాదు, గుర్తుపెట్టుకో రవన్నా. ఒక్కసారి చూడండి, ఇంకా నేను ఒక్కొక్కటి చెప్తా చూడాలి మీకు తెలవాలే. యాదాద్రి జిల్లా గూడూరులో జరిగిన సమావేశంలో మంత్రి సమీక్షంలో జెడ్పీ చైర్మన్ ను గెంటేస్తున్న పోలీసులు. ఇంత అహంకారం ఏంది, పోలీసులా, రౌడీలా, చదువుకొని వచ్చిర్రా, చట్టాన్ని అమలు చేసేటోళ్ళు మీరేనా, మీకు ఆ సోయుందా, వీడియో చూసినాక మీకు సిగ్గు అనిపిస్తలేదా, క్యాబినెట్ ర్యాంక్ అయినే ఎల్లైనో మళ్ళీనో కాదు, నువ్వు ఏదైతే నీ బాస్ ఏదైతే ఆర్డర్ ఇస్తుండో నువ్వు మంత్రిగా ఫీల్ అవుతున్నావో ఆ మంత్రి
ఈ జెడ్పీ చైర్మన్ ఇద్దరు కూడా క్యాబినెట్ ర్యాంక్. ఎట్లా నువ్వు క్యాబినెట్ ర్యాంక్ చైర్మన్ పట్టుకుని నువ్వు ఎట్లా చేయబట్టుకుని నొప్పుతావు? ఏ అధికారం ఉంది? పోలీసులు అంటే ఏం చేస్తారు? నడుతుందా? సపరేట్ చట్టం ఏమైనా తెచ్చుకున్నారా కాంగ్రెస్ వాళ్ళు? ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి ఇందిరమ్మ రాజ్యాంగం ఏమైనా రాసుకొచ్చుకున్నారా? పోలీసు వాళ్ళు గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, అత్యుత్సాహం పనికిరాదు. మీరు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, నియంత్రణ లెక్క ప్రవం చేయొద్దు. కాస్మీ కాసిం రజని కథలు ఇక్కడ వద్దు, బంద్ చేసుకోర్రి. ఎవరు ఎవరిని పట్టుకొని గుంజుతుండ్రు? చికెన్ పియట్లే, చికెన్ పియట్లే. డీజీపీ గారు దీని మీద స్పందించండి, దీని మీద స్పందించండి. మీరు ఉన్నారా లేదో తెలియదు. ఎలాగో ఇప్పటి వరకు హోంశాఖ మంత్రి లేడు, మీరు ఉన్నారా లేదో తెలియదు. మీ పోలీసులు ఏమో కరెక్ట్ 60 రోజులు కాదు, ఒక లాకర్ డెత్ అయింది. సూర్యాపేటలో దాడులు అయినాయి, మిత్తులు వాళ్ళ కొట్టిరు, కేసులు నీరు కాల్చిరు, ఆర్మీ జవాన్ చంపిరాయా, కేసులు నీరు కాల్చిరు. మళ్ళీ అక్కడే ఇంకో ప్రతినిధి మీద దాడి జరుగుతుంది, కేసులు నీరు కాల్చుతారు. ఇదేం పోలీస్ వ్యవస్థ? ఇదేం పోలీస్ వ్యవస్థ? ఇక ఈ పోలీస్ వ్యవస్థకి తగ్గట్టుగా అధికారులు ఉన్నారు. ఎవరు ఎవరు ఆయన? ఒకసారి చూడండి, కోమటిరెడ్డి దౌర్జన్యం. బీఆర్ఎస్ను 14 ముక్కలు చేస్తా అన్న ఉన్మాదేవుడు. ఉన్మాద ఎందుకంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీని 14 ముక్కలు చేస్తున్నా అన్న భావజాలం ఉన్న ముక్కలు చేసేది ఎవడు? ఉన్మాదే. ఆ ఉన్మాదేవుడు కోమటిరెడ్డి ఏమంటాడు? బీఆర్ఎస్ పార్టీని ముక్కలు చేస్తా అన్నాడు. ఇంకేమన్నాడు? రైతు బంధు పెట్టుబడి సాయం ఇంకా రాలేదంటే చెప్పుతో ఉంటుమని చెప్పాడు. వీడు మంత్రియా, ఉన్మాదియా? అప్పట్లో చెరుకు సుధాకర్ తెలంగాణ ఉద్యమకారుడు, పీడి యాక్ట్ కింద జైలు పోయినటువంటి బిడ్డను పట్టుకొని నా అనుచరులు 100 మంది కార్లు వేసుకొని వెళ్ళిరు, పొడుస్తారని చెప్పి ధమ్కీ ఇస్తుండు. ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో మంత్రులు సిగ్గుపడాలి కదా. ఎడిపోతున్నాం మనం, ఎడిపోతున్నాం. గీదా గీదా మార్పు అంటే, మార్పు అంటే గీదా సిగ్గుండాలి కదా. ఇవో ఇక్కడ చూడండి, కింద కూర్చోవాలి లేదంటే గెట్ లాస్ట్ వేదికపై తన సీటు ఏదన్నా జెడ్పీపై మానుకొండూరు ఎమ్మెల్యే దౌర్జన్యం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని హెచ్చరిక, కాంగ్రెస్ ప్రభుత్వం అని హెచ్చరిక. అంటే సిగ్గుందా నీకు? సిగ్గుందా అంటున్నా నువ్వు ఎమ్మెల్యే అయినా? సోయుందా? పిచ్చి లేచిందా నీకేమన్నా? ఎమ్మెల్యే మాట్లాడి తీయనా గది? ఓ ప్రజాప్రతినిధిని పట్టుకొని బయట పోమంటావా? ఇంకా ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నావా? సిగ్గుండాలి కానీ నీకు. ఏం జరుగుతుంది, ఏం కథ? ఇంకా కొడంగల్ సంబంధించి ఓ పెద్ద మనిషితో మాట్లాడదాం. కొడంగల్కు సంబంధించినటువంటి పెద్ద మనిషి, మీరు ఇస్తా అన్న టైంలో మీరు వేయాల్సినటువంటి రైతు బంధు వేయలే, ఎందుకు వేయలేదు అని చెప్పేసి అడిగిన పాపానికి ఒక రైతును, బురువ నుంచి బురద తీసే రైతు అన్న మీద కేసులు పెట్టిన దౌర్భాగ్యుడు రేవంత్ రెడ్డి. స్ట్రైట్ చెప్తున్నా, రేవంత్ రెడ్డి అనేటోడు కొడంగల్కు సంబంధం లేనోడు, బతకనీకి వచ్చినోడు. బతకనీకి వచ్చి రైతు మీద ప్రశ్నించిన, రైతు మీద కేసు పెట్టినటువంటి దౌర్భాగ్యుడు రేవంత్ రెడ్డి. నేను ప్రశ్నిస్తుంటే సిద్దిపేటల వంటవాళ్ళ కేసు పెట్టించండి, జర్నలిస్ట్ మీద కేసు పెట్టిస్తుంది. నిన్ను నువ్వు కొడంగల్ అని చెప్పుకుంటున్నావు కదా, కొడంగల్లో ఒక రైతు మాట్లాడితే, రైతు ప్రశ్నిస్తే గాయన మీద కూడా కేసు పెట్టించిన దౌర్భాగ్యుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. దీని మీద మాట్లాడమంటే ఎవడు మాట్లాడు, ఎవడు మాట్లాడు? సిగ్గుండాలి కదా. చాలా మాట్లాడతాం, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకేమంటాడు చూడండి మిత్రులారా, బుద్ధి లేని గాడిద బయటకి ఈడ్చి పడేయండి. జెడ్పీ చైర్మన్ పై మంత్రి వెంకటరెడ్డి చిందుడు. ఇవాళ నీకు అధికారం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, నువ్వు అధికారంలో ఏదైనా చేయొచ్చు. ఇది చూడండి, మద్దతు ఇవ్వలేదని ఇంటి మీద దాడి చేసిర్రు, మద్దతు ఇవ్వలేదని ఇంటి మీద దాడి చేసిర్రు. సూర్యాపేటలో కౌన్సిలర్ ఇంటిపై దాడి చేసినటువంటి కాంగ్రెస్ కౌన్సిలర్లు, అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదని దౌర్జన్యం. దౌర్జన్యం గుర్తు పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. తెలంగాణ సమాజమా, ఒక్కసారి చరిత్రని యాద్ చేసుకోండి, ఒక్కసారి చరిత్రని యాద్ చేసుకోండి. జగదీష్ ఇలాకలో సూర్యాపేటలో మద్దతు ఇవ్వలేదని దాడి చేసిర్రు. కేసీఆర్ ఇలాకలో గజ్వేల్లో, తూప్రాల్లో దాడి చేసే ప్రయత్నం చేస్తుర్రు. కేటీఆర్ ఇలాకలో, సిరిసిల్లలో ఇదే తతంగానికి తెరలేపిర్రు. తెలంగాణ సమాజమా గుర్తుపెట్టుకో. చరిత్ర సాక్షిగా చెప్తున్నా, 2013లో విజయశాంతిని తీసుకుపోయి కాంగ్రెస్ లో జాయిన్ చేసి ఇంతకంటే ఎక్కువనే విర్రవీగిర్రు. కానీ 2014లో ఏం జరిగిందో గుర్తు పెట్టుకోండి. సోనియమ్మకి ఇచ్చిన మాటను పక్కన పెట్టి, టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తా అన్న మాటను పక్కన పెట్టి
తెలంగాణ ప్రజల్లోకి వెళ్తే 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. మీరు ఇప్పుడు కూడా గిట్లే విర్రవీగితే రేపు కూడా ఇట్లాంటి ఇంతకంటే దారుణమైనటువంటి పరిణామాలు చూడబోతుర్రు. ఉన్మాద రాక్షస క్రీడ ఆడుతున్న ఇందిరమ్మ రాజ్యమా, ఒక్కసారి గుర్తు తెచ్చుకో, తెలంగాణ చరిత్రను యాద్ చేసుకో, ఒక్కసారి యాద్ చేసుకో. ఇలా మీరు కౌన్సిలర్లనే గుంజొచ్చేమో, మీరు గిదే రాక్షస క్రీడ ఆడితే రేపు ఎమ్మెల్యేని గుంజుతారన్న సంగతి మర్చిపోకండి. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇకపోతే చూడండి మిత్రులారా, సిద్దిపేట గానీ, సంగారెడ్డి గానీ, మెదక్ గానీ, ఈ మీడు కూడా ఒకప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లానే కదా. ఆ మెదక్ జిల్లా నుంచి జగ్గారెడ్డి అలా గొప్ప మాట మాట్లాడిండు. సంగారెడ్డి ప్రజలంతా నా ఆత్మబంధువులే, నేను ఎప్పుడు మిమ్మల్ని ఓటర్గా చూడలేదు జగ్గారెడ్డి. జగన్ అది మంచి మాటనే కానీ తెలుగులో సామెత ఉంది, ప్రతి వద్ద పరమాన్నం వండితే తెల్లారి రాక ఏదో అనరట కదా, గట్లుంటది. ఇంకో ప్రతి వద్ద ముచ్చడండి, కబ్జాలు చేసేందుకే కాంగ్రెస్ రావద్దు నర్సిరెడ్డి, కబ్జాలు చేసేందుకు, అక్రమాలు పాల్పడేందుకు కాంగ్రెస్ లో చేరొద్దని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్ముకుంటు నర్సిరెడ్డి. నర్సన్న, నీకు నీ మీద నాకు గౌరవం ఉంది, ఎందుకంటే నువ్వు పార్టీలకు అతీతంగా నేను గౌరవిస్తా, నువ్వు నన్ను కూడా గతంలో గౌరవించినావు, నేను ఖచ్చితంగా మిమ్మల్ని గౌరవిస్తా. నువ్వు ఇంత పెద్ద ప్రతివాద మాట మాట్లాడినావు కదా, జగన్ కూడా అంత గొప్ప మాట మాట్లాడింది కదా, మరి మీరేం చేస్తున్నారు, సిద్దిపేటలో ఏం జరుగుతుంది? నువ్వు కబ్జాల గురించే మాట్లాడుతున్నావు, అక్రమాల గురించే మాట్లాడుతున్నావు. 4 రాష్ట్రాలల్లో ఆడళ్లను, అమాయకులను, నిరుద్యోగులను ముంచి దొంగ నోట్ల కేసులో జైలుకు పోయి దొంగ బైకులు అమ్మి పక్కోని పిల్లాన్ని నా పిల్లంగా చెప్పుకునే ఉన్మాదుల్ని, పుండాకోర్లని, మోసగాళ్లను వాళ్ళ కేసుల నుంచి తప్పించడం కోసం నీ పార్టీలో జాయిన్ చేసుకునేది నిజం కాదా? దానికి నువ్వేం సమాధానం చెప్తావు? నిజంగా నీ స్థానంలో ఉంటే నేను రాజీనామా ఇస్తాను ఈ దొంగతున్న పార్టీలు అని అనుకుంటాను. నువ్వు అదే జిల్లాలో అధ్యక్షునిగా ఉన్నావు, దానికి నువ్వేం సమాధానం చెప్తావు? ఎందుకంటే ఈ జగ్గారెడ్డి మాట ప్రజలంతా నా ఆత్మ బంధువులని, మా తుమ్ముకుంటా నర్సన్ననేమో ఏమంటాడు, కాంగ్రెస్ లో కబ్జా చేసిన వాళ్ళు చేరొద్దని. ఇంకోటి ఉంటాడు డ్రగ్గిస్ట్, సిద్దిపేటకు వస్తే హరీష్ రావు అవినీతి బయటకు తీస్తా అని చెప్పి ఇంకో చిచ్చోరాగాడు. వీళ్ళందరూ కలిసి ప్రతివాద ముచ్చట్లు ఉమ్మడి మెదక్ జిల్లాలో చెప్తారు. ఒక ఆయననేమో ఆత్మ బంధువు అంటాడు ప్రజల్ని ఓడిపోయినాక వచ్చి, ఇంకో ఆయననేమో కబ్జాలు అక్రమాలు చేసిన వాళ్ళు మా పార్టీలో ఉండరని చెప్తాడు. ఇంకోడు మొత్తం అక్రమాల మీద, అబద్ధాల మీద, ధమ్కీలు, బెదిరింపుల మీద, గూండాలను, రౌడీలను పక్కలేసుకొని తిరిగేటోళ్ళు వచ్చి పెద్ద పెద్ద మాటలు సిద్దిపేటకు వచ్చి చెప్తారు. ఇదెక్కడ అన్యాయం? దాడులు చేసేటోళ్ళు, రౌడీ షీటర్ల కొడుకులు, తడిపార్ల కొడుకులు సిద్దిపేటకు వచ్చి ఉద్యమ గడ్డ మీద ఇంకేం చెప్తారు మీరు? సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, తుమ్కుంట నుంచి నర్సన్న, ఇగో ఈ మైనంపల్లి, ఏం చెప్తారు సిద్దిపేటలో మీరు వచ్చి? ఎట్లా కబ్జాలు చేయాలని చెప్తారా? ఎట్లా ధమ్కీలు ఇవ్వాలని చెప్పాలా? లేదంటే ఇంతమంది రౌడీ షీటర్లను తీసుకుపోవాలని చెప్తారా? ఏం చెప్తారు? ఎట్లా బెరియాలో, ఎట్లా తడిపారు కేసులు అయినాయో అది చెప్తారా? సిద్దిపేటలో మీరు ఏం చెప్పాలనుకొస్తారు? అక్రమంగా, దౌర్జన్యంగా బెదిరించి సంపాదించిన పైసలతోటి కొంతమంది అంచెల్లో వేసుకొని ఏమైనా వేస్తే వేయచ్చు, అంతకాని ఏమైనా వేస్తారా? ఈ జాతికి ఏమైనా ఉపయోగపడే ఉందా మీ ముగ్గురు వల్ల? ఆలోచించండి. ఎందుకంటే తుమ్ముకుంట నర్సన్నాను అంటే నాకు స్పెషల్ గౌరవం, ఆ రోజైనా ఈ రోజైనా ఐ రెస్పెక్ట్ యూ అన్నా. కానీ నీ పార్టీలో నువ్వు జిల్లా అధ్యక్షునిగా ఉన్నావు, నీ పార్టీలో ఏం జరుగుతుందో బాధ్యత వహించాల్సినటువంటి బిడ్డవి నువ్వు. వందల మందిని ముంచి వాళ్ళ రక్తం కూడి తీసుకొచ్చి ఇక్కడ మీకు పంచుతా అంటే వాడు వేసే విషం తిండి మీరు తిని ఏం చెప్పాలనుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. నేను ఇంకా వీటి గురించి ఎక్కువ మాట్లాడగాని ఒకసారి ఆ రైతు మీకు, ఆ రైతుకు సంబంధించిన బాలుడానికి ఫోన్ కలుపు. నమస్తే. ఏమైంది బాబు, ఏం జరుగుతుంది? మాట్లాడితే తిడుతురాట, మాట్లాడితే కొడుతురాట, ఏంది కేసులు కూడా పెట్టిస్తురాట? మాట్లాడితే నేను రైతు బంధు రాలేదు, 9 తారీఖు చేస్తామన్నారు, రుణమాఫీ 9 తారీఖు చేస్తామన్నారు, రాగానే 2000 పెంచి 4000 ఇస్తానన్నారు. ఏమాయప్ప అంటని చెప్పి మాట్లాడినందుకు నా మీద కేసు పెట్టింది అన్నారు. కేసు పెట్టిరా? కేసు అయిపోయింది. కేసు అయిందట, బుక్ అయిందట. నేను అన్ని మాట్లాడుతున్నా ఇప్పుడు వాళ్ళను, మేము అడిగిన దానికే అడిగినాం మేము, కానీ వేరే ఇంకా 3 నెలలకు చేస్తా, 100 రోజులకు చేస్తా అన్న ఏ అడగలేని. అరే
తొమ్మిది తారీఖు వేస్తాను మాత్రం ఏమయ్య రైతు బంధు రైతు బీమా అది రుణమాఫీ చేస్తామంటే మేము నాటు చేసుకుంటే అప్పులు తెచ్చేసాము అవి వెయ్యండి అని అడిగిన అడిగిన దానికి తప్పు కేసు పెట్టారు. కొడంగల్ మీద ప్రజల ఓట్లతో గెలిచిన వాడు ఇలా మీ మీద కేసులు పెట్టిస్తుంటే మీకేమనిపిస్తుంది? ఏమో ఇంకా 5 గంటల వరకు ఇంకా ఏం చేస్తారు మమ్మల్ని? కేసులు పెట్టిస్తారా, లోపలికి వెళ్తారా, మనం బతకనిస్తారా, లేకపోతే వెళ్ళిపోమంటారా? అది మాకు అర్థమవుతుంది. ఊళ్ళో కూడా అచ్చిన మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు, ఏ నువ్వు ఎట్లా మాట్లాడావు, నేను చూస్తామంటారు, ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లా మాట్లాడుతున్నారు. మేము ఏమంటే అరే మార్పు మార్పు అంటే మంచి చేయొచ్చు, కానీ మార్పు అందరు కోరినారు, సంతోషం మార్పు అయింది. ఇంకా ఆయన సచివాలయంలో పట్టుకొని ఊరికే పనులు పడితే ఎన్ని సార్లు పనులు పడతాము? మేమేమంటున్నాం అంటే ఇప్పుడు 2014లో కాంగ్రెస్ కూడా అప్పులు చేసిందో ఆర్డర్ చేసిందో ఏం చేసిందో కేసీఆర్ వచ్చాడు 10 ఏళ్ళు గిడికి చేసిండు. నిజంగా కేసీఆర్ అప్పు చేసింది అన్నప్పుడు కేసీఆర్ చేసింది 3 నుంచి 4 లక్షల కోట్ల అప్పు. కానీ కేసీఆర్ హయాంలో సాధించినటువంటి ఆస్తులు 53 లక్షల కోట్లు. గణాని గురించి ఎందుకు మాట్లాడతలేరు అన్నప్పుడు వీళ్ళ కోపపడుతుంది. నేను మాట్లాడితే నా మీద కేసు పెట్టించిన సిద్దిపేట 1 టౌన్లో నా మీద కేసు అయింది, రేవంత్ రెడ్డి కేసు పెట్టించింది. రేవంత్ రెడ్డి నా నియోజకవర్గం అని చెప్పుకుంటుండు కదా బతకనీకి వచ్చిన రేవంత్ రెడ్డి, గా కొడంగల్ పుట్టినవనివి, నీ మీద కూడా కేసు పెట్టించారు. కేసులతోటి వీళ్ళు ఏం చేయగలరు? అది నేను మాట్లాడేది అదే నేను మాట్లాడినందుకే నా మీద కేసులు బనాయిస్తున్నారు. నేనేం తప్పు మాట్లాడిన వేస్తా రైతు బంధు వేస్తా రుణమాఫీ అన్న కోసం నేను మాట్లాడిన దానికి ఇది ఉండబోయి నన్ను కేసులు ఇప్పించి నేను ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము అని. బాపు 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 నీ ఇంటిగా కూడా వీకండి నేను చెప్తున్నా కదా, నీ ఇంటిగా కూడా ఈ రేవంత్ రెడ్డి పీకండి నేను చెప్తున్నా. నువ్వు ఎంత మనిషికి అడిగినావు? ఈ ముండమోపే కదా 9వ తారీఖు నాడు రైతు బంధు వేస్తా అని చెప్పింది. అదే కాదు కాదానికి నేను అడిగిన, నేను వేరే ఏ అడగలేను. ఏ స్కీములు అన్నారు, ఏ స్కీములు నేను అడగలేను. వేస్తా అన్నది ఏమన్నా నేను రెండే నేను అడిగిన, రైతు బంధు ఒకటి రుణమాఫీ రెండే అన్నా నేను. దానికి కూడా రచ్చరచ్చ చేసింది. మళ్ళీ చెప్తున్న బాపు, ఇందిరమ్మ రాజ్యం కాదు ఇది, రాక్షసుల పాలన, రాక్షస పాలన ఇది, రాబంధుల పాలన. నీలాంటి రైతు మీద కేసు పెట్టిన మరుసెనమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలించే హక్కు లేదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదని తేలిపోయింది బాపు, తేలిపోయింది. అందుకనే ఏమన్నా కానీ మా ఒక రైతు ఆడ కొట్లాడుతుండు, ఒక రైతును ప్రశ్నిస్తుండు, ఈ తెలంగాణ గడ్డ, ఈ గడ్డ మీద ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ప్రశ్నిస్తారు, అది రైతులే కానీ సామాన్యులే కానీ, అప్పుడే పుట్టినటువంటి వాళ్ళు కూడా ప్రశ్నించే తత్వము ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నది. నువ్వేం అధైర్యపడకు, నీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నాకు ఫోన్ చేయి. నేను చెప్తున్నా మా TS24 న్యూస్ ఛానల్ పక్షాన నీకేదన్నా లాయర్ సంబంధించిన ఫీజో కానీ ఇంకేదన్నా కానీ ఏమన్నా కావాలంటే బాపు నేను చెప్తున్నా, నేను నీకు ఏ పైసలు కావాలన్నా నేను పంపిస్తా. నువ్వు అస్సలు అధైర్యపడకు, నీకు లాయర్ సంబంధించిన సెషన్ బిలే కానీ ఇంకేదన్నా అవసరమే కానీ నువ్వు లాయర్ పెట్టుకుంటా అంటే దానికి అయ్యే పైసలు పూర్తిగా TS24 న్యూస్ భరిస్తుంది. నువ్వు అధైర్య పడకు, నువ్వు చేసింది మంచి పని. బురదల నుంచి బువ తీసిన రైతన్నా నువ్వు వెనకకు పోకని చెప్తున్నా, నీకు నేనున్నా అని చెప్తున్నా, నువ్వు అధైర్య పడకు అని చెప్తున్నా. ఈ రేవంత్ రెడ్డిలు కాదు బతక నీకు వచ్చిన 100 మంది రేవంత్ రెడ్డిలు కొడంగల్లో ఉన్నా కూడా నిన్నేం చేయలేరని చెప్తున్నా, నీ ధైర్యానికి సలాం చేస్తున్నా. రైట్, ఎప్పుడన్నా ఫోన్ చేయి, కార్ వేసుకొని వస్తా, ఎప్పుడన్నా ఫోన్ చేయి వస్తా. బతక నీకు వచ్చిన వానికి గంత బలుపు ఉంటే కొడంగల్ గడ్డ మీద పుట్టినవనివి అది నేను. నువ్వు ఎవరన్నా ఆయన కింద అంచర్లు, ఆయన ఇంగ్లీష్ ఎంగిలి మెత్తుకునే కాశపడే సన్నాసులు ఎవరన్నా ఏమన్నా అనుకున్నా మనసు నొచ్చుకోకు, మనసు నొచ్చుకోకు. సరేనా? సరే సార్.